హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరి కోసం ఇవాళ ముద్దంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. పచ్చిమిర్చి, నువ్వులు, కళ్యామాకు, కొత్తిమీర, మెంతికూర, పుదీనా, ఇది ఆనియన్, ఎండు కొబ్బరి, ఎల్లిగడ్డ, చింతపండు, అల్లము, మసాలా, లవంగం, ఇలాచి పట్ట, వంకాయలు. ఈ అల్లం పేస్ట్ ఉంటే కూడా మీరు డైరెక్ట్గా యూజ్ చేయవచ్చు. సాల్ట్, వాటర్, పీనట్స్ అంటే పల్లీలు, ఇవన్నీ మనము యూజ్ చేసి ముద్దంకాయ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. ముందుగా మనము కడాయి పెట్టుకోవాలి. ఆ కడాయి కొద్దిగంత హీట్ అయ్యాక మనము ఫస్ట్ నువ్వులు అనేది డ్రై రోస్ట్ చేసుకోవాలి. అందులో ఆయిల్ అనేది యూజ్ చేయకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. నేను ముందుగా నువ్వులను కడిగి ఉంచుకున్నాను. దాన్ని ఇప్పుడు మనం డ్రై రోస్ట్ అనేది చేయాలండి. చేసి మనం ముందుగా నువ్వులని గ్రైండ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ నువ్వులు అనేది కడుక్కోవాలండి, లేకుంటే అది స్మెల్ అనేది ఉంటుంది, ఉండడం వల్ల మనకు కూర టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. అది మనం గ్రైండ్ చేసుకున్నాక అదే కడాయిలో కొద్దిగంత ఆయిల్ అనేది యాడ్ చేసి కొద్దిగంత ఆయిల్ అనేది యాడ్ చేసి మనం పీనట్స్ పల్లీలు అనేది వేసుకోవాలి, వేయించుకోవాలి. అది కొద్దిగంత వేగాక అల్లము, ఎల్లిగడ్డ కూడా అందులోనే వేయించుకోవాలి. మనం డైరెక్ట్ పేస్ట్ ఉన్న యూజ్ చేసుకోవచ్చు అండి. ఎండు కొబ్బరి, కొద్దిగంత చింతపండు, అది మనం మిక్సీ జార్లో వేసుకున్నాక మనం మన ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ మనం బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అనేది రావాలండి. మనం చింతపండు అనేది డైరెక్ట్ కూడా వేయచ్చు, లేకుంటే ఇందులో కూడా కొద్దిగంత రోస్ట్ అయ్యాక మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులో మెంతి ఆకు అనేది వేస్తున్నా అండి నేను. అందులోనే పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అందులో కొద్దిగంత చింతపండు కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం మనము, అవి జార్లో వేసి మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకు పెట్టుకున్నాను నేను. ఈ ప్యాన్లో మళ్ళీ ఆయిల్ అనేది వేసి మన వంకాయలను 4 పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఫస్ట్ వంకాయలను ఫ్రై చేసుకోవాలి. వంకాయ మంచిగా కుక్ కావాలండి. కుక్ అయ్యాకనే మనం పేస్ట్ అనేది ఇందులో వేయాలి. ఆ పేస్ట్ వేశాక మళ్ళీ మనకు గ్రైండ్ అనేది కాదు. మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న ఇందులో మిక్సీ జార్లో కొద్దిగంత పసుపు, ధనియా పౌడర్, సాల్ట్, సాల్ట్ వేశానండి. అందులో నేను మిర్చి కొద్దిగా తీసుకున్నా కాబట్టి సరిపడ కారం అనేది వేశాను. కొద్దిగంత జీలకర్ర పౌడర్, కొద్దిగంత ధనియా పౌడర్ ఇవన్నీ వేసి చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు అవసరం ఉంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఈ వంకాయలు అనేది కుక్ అయినామండి, ఇలా మంచిగా రోస్ట్ కావాలి, ఇలా మంచి కుక్ కావాలి. ఇలా కుక్ అయ్యాక మనము ఇందులో కళ్యామాకు అనేది యాడ్ చేయాలి. మనం గ్రైండర్లో యాడ్ చేయకూడదు, ఇందులో యాడ్ చేయాలి. ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అనేది ఈ ముద్దంకాయలో వేసుకోవాలి. ఈ వంకాయ అనేది చక్కగా ఫ్రై అయ్యాక ఆ పేస్ట్ అనేది వేయాలండి. ఇది ఈ పేస్ట్ కొద్దిగంత ఫ్రై అయ్యాక కొద్దిగా వాటర్ పోసి మనము అది ఏంటి మూత అనేది పెట్టాలి, మగ్గనివ్వాలి. ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఇలా మనం చేశాక మనము మగ్గని ఇవ్వాలండి ఒక 10 నిమిషాలు అలా మగ్గని ఇచ్చాక మనకు ఫైనల్ గా కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఈ మనకు ఆయిల్ అనేది పైకి తేలాక మనం డిష్ అవుట్ చేసుకోవాలి చూసారా కలర్ ఎంత చక్కగా ఉందో మీరు కూడా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి Thank you for watching.